గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. మనిషి నిత్యం ఉపయోగించే వస్తువుల పనితీరును మెరుగుపరిచేందుకు నిరంతరం కొన్ని సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉంటాయి. బైక్ వాడే ప్రతి ఒక్కరూ తప్పక ఉపయోగించే ఆర్డినరీ హెల్మెట్ ను మరింత ఉపయోగపడే హెల్మెట్ గా మార్చేందుకు సాగిన పరిశోధనలో ఓ స్మార్ట్ హెల్మెట్ తయారైంది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ హెల్మెట్ ను గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు జజిత్ యాదవ్, శుభం కుమార్, ఆదిత్య యాదవ్ ఆవిష్కరించారు. దీనికి పీపీ ప్రొడక్షన్ హెల్మెట్ అనే పేరు పెట్టారు. ఈ హెల్మెట్ ను ధరిస్తూనే ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ బ్లూటూత్ ద్వారా హెల్మెట్ లో అమర్చిన అలర్ట్ పరికరానికి కనెక్ట్ అవుతుంది. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా కాపాడటమే కాదు, కుటుంబ సభ్యులకు, అంబులెన్స్కు, డాక్టర్కు ఆ సమాచారం వెంటనే వెళ్లే విధంగా ఆ హెల్మెట్లో అమర్చిన ఓ టెక్నికల్ డివైస్ రూపొందించారు. దీంతో ఎవరో ఒకరి ద్వారా బాధితుడికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందుతుంది, ప్రాణాలు నిలబెడుతుంది. ఆగిపోతే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో ఈ స్టూడెంట్స్. వాయు కాలుష్యం నుంచి బైక్ రైడర్ను కాపాడేందుకు హెల్మెట్ మీద ఓ ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టర్ అమర్చారు. ఈ ఫిల్టర్ ద్వారా బయట నుంచి వీచే గాలి శుభ్రపరచబడి రైడర్కు అందుతుంది. దీంతో పాటు హెల్మెట్కు వెనుక పక్క అమర్చిన రెడ్ లైట్ అప్పుడప్పుడు బ్లింక్ అవుతూ తన వెనుక వచ్చే వాహనాలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. 3.7 వోల్ట్ల బ్యాటరీతో పనిచేసే ఈ హెల్మెట్ పనితీరును దీన్ని తయారు చేసిన విద్యార్థుల హెచ్ఓడి వినీత్ రాయ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటు ప్రాణాపాయం నుంచి తప్పిస్తూ ఇటు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ మరోవైపు వెనుక నుంచి వచ్చే వాహనాలు రైడర్ను ముందుగానే గమనించేలా ఏర్పాటు చేసిన ఎలర్ట్ సిగ్నల్ సమాహారంగా ఏర్పడ్డ ఈ స్మార్ట్ హెల్మెట్ను మరికొంత అభివృద్ధిపరిచి త్వరలో జనసామాన్యానికి అందించేందుకు ఐటీఎం సంస్థ ప్రయత్నిస్తోంది. సో కొద్ది నెలలో ఈ స్మార్ట్ హెల్మెట్లు మార్కెట్లో ప్రత్యక్షం కానున్నాయి.